బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం తెలంగాణ ప్రజల యొక్క మంచి కోసం కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది వాళ్ళ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది బీజేపీ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది ఏ పార్టీ యొక్క రంగు రూపు అన్నీ మీకు తెలుసు దాన్ని చూసి ఓటేసినట్టయితే తప్పకుండా మనకు మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ అద్భుతంగా ఉన్న తెలంగాణ ఈ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను తీసుకపోయి జబర్దస్తిగా ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ 1956 లో జరిగినటువంటి ఒక చిన్న మిస్టేక్ 58 ఏళ్ళు మనం గోసపడ్డాం మీ జిల్లాలో మీకే తెలుసు మన నిజాం రాజు 18వ శతాబ్దంలో కట్టినటువంటి నిజాం సాగర్ ఏ గతి చేసినది కాంగ్రెస్ దయచేసి మీరు ఆలోచన చేయాలి ఆనాడ రాజు కట్టిస్తే బ్రహ్మాండమైన నీళ్ళొస్తా ఉంటే దాని మీద ఇంకో ప్రాజెక్ట్ కట్టినారు సింగూరు ప్రాజెక్ట్ తదనంతరం నిజామాబాద్ నిజాం సాగర్ నిండబెట్టినారు నిజాం సాగర్ కింద రైతులు పంటలు పండి వాళ్ళ జేబులు గలగల ఉంటే నిజామాబాద్ సేట్ల యొక్క గల్లాలు కూడా గలగల ఉంటాయి కానీ చాలా రోజులు నిజాం సాగర్ బాధలు దాన్ని ఎట్లా ఎండబెట్టినరో ఏ బాధలు వచ్చినాయో మీ అందరికి తెలుసు నేను చెప్పే అవసరం లేదు కానీ మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత సింగూరు నీళ్లు హైదరాబాద్కు బంద్ చేసి ఇక్కడ పొలాలకే ఇచ్చి మళ్ళీ నిజాం సర్కారు ఏదైతే ఆశపడి నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిండో ఆ పద్ధతిలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది ఈరోజు మళ్ళీ నిజాం సాగర్ కలకలలాడుతూ ఉంది అది కాళేశ్వరంతోని గోదావరికి లింక్ చేసినాం కాబట్టి ఇంకా నిజాం సాగర్ 365 డేస్ సంవత్సరం అంతా కూడా నిండే ఉంటుంది మళ్ళీ నిజామాబాద్ నంబర్ 1 జిల్లా ఉంటుందని ఈ సందర్భంగానే మీకు తెలియజేస్తా ఉన్నా అట్లనే సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు మీరందరూ కూడా చూసినారు నిజామాబాద్ పట్టణం ఇప్పుడే గణేష్ గారు చెప్పినారు నిజామాబాద్ పట్టణం ఆ రోజు ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉన్నది ఇక్కడ శ్మశాన వాటికలు కావచ్చు చెరువు సుందరీకరణ కావచ్చు రైల్వే బ్రిడ్జ్ కింద నీళ్ళాగి ఇబ్బంది పడేది ఇంకో బ్రిడ్జి ఈయననే అతను కొట్లాడి 20 కోట్లు తెచ్చి బ్రిడ్జి కట్టేయడం కావచ్చు పట్టణం కోసం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కావచ్చు అదేవిధంగా మహేష్ బిగాల గారు వీరు కేటి రామారావు వీళ్ళంతా కలిసి నిజామాబాద్లో ఐటీ సెంటర్ కూడా తెచ్చిపెట్టించినారు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు నిజామాబాద్కు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పట్టణం అంతా తిరిగి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పి గణేష్ గారికి చెప్పి ప్రత్యేకంగా పట్టణానికి మరో 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇందూరు కళాభారతి 55 కోట్ల రూపాయలతోని ఇందూరు షాన్కు తగ్గట్టుగా నిజామాబాద్ షాన్కు తగ్గట్టుగా ఇందూరు కళాభారతి కూడా నిర్మాణం అయితే ఉంది మన పాత కలెక్టరేట్ జాగాలో అవన్నీ కూడా మీకు తెలుసు నిజామాబాద్లో గతంలో అది కూడా మీ కళ్ళ ముందర ఉంది పోలీస్ కమిషనరేట్ కూడా ఎంత బ్రహ్మాండంగా చేసుకున్నామో అది కూడా మీ కళ్ళ ముందర ఉంది ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు గతంలో ఎవరు పట్టించుకున్న పాపాన పోలే పట్టణంలో కడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కావచ్చు అవన్నీ కూడా కనీసం ఆలోచన కూడా చేయలే ప్రజల కనీస అవసరాలు పట్టించుకోలే ఎక్కడెక్కడైతే మంచి ఎమ్మెల్యేలు వచ్చినో ప్రభుత్వం టేకప్ చేసిన కార్యక్రమాలన్నీ బాగా విజయవంతం చేస్తూ ఉన్నారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే కాంగ్రెస్ పార్టీ కరెంటు 3 గంటలే ఇస్తామని చెప్తా ఉన్నారు రైతాంగానికి బంద్ చేస్తాం వేస్ట్ అని చెప్తా ఉన్నారు రైతు బంధు స్కీమ్ కూడా తీసేస్తామని చెప్తా ఉన్నారు అంటే పాతకాలం మళ్ళా వచ్చే పరిస్థితి మనమేమో జిల్లా కేంద్రాలలో ఐటీ కేంద్రాలు తీసుకొని పోతా ఉన్నాం ఇప్పటికి దాదాపు 7 సెంటర్లలో వచ్చింది మహబూబ్ నగర్ కావచ్చు నల్లగొండ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు సిద్దిపేట కావచ్చు నిజామాబాద్తో సహా ఐటీ సెంటర్లు తెచ్చినాం ఎందుకు వచ్చినారు వీళ్ళు 24 గంటల మంచి హై క్వాలిటీ కరెంటు ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా పనిచేయచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తూ ఉన్నారు మళ్ళా కాంగ్రెస్ వస్తే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఆ విషయం ఏడలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీడీ కార్మికులు ఉన్నారు బీడీ కార్మికులు ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కాదు ఇండియాలో 16 రాష్ట్రాలలో ఉంటారు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సహాయం చేయదు కాంగ్రెస్ చేయలే ఇంకే గవర్నమెంట్ చేయలే బీజేపీ అయితే చేయనే చేయదు మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం ఒక్క తెలంగాణలో మాత్రమే
2000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. దాన్ని 5000కి పెంచుతానని కూడా నేను మొన్ననే మనవి చేసిన. ఈ సభలో కూడా కొందరు బీడీ కార్మికులు ఉండవచ్చు, లేదా మిగతా బీడీ కార్మికులు వాళ్ళ ఇళ్లలో కార్ఖానలో ఉండవచ్చు, నా ఉపన్యాసం వింటూ ఉండవచ్చు. భారతదేశంలో బీడీ కార్మికుల యొక్క బాధలు గుర్తించి, ఎందుకంటే చిన్నప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నా, వాళ్ళ కష్టం సుఖం నాకు తెలుసు, వాళ్ళకు వచ్చే జబ్బుల గురించి నాకు తెలుసు, అందుకోసం వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ఎక్కడ భారతదేశంలో లేకున్నా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే లక్షలాది మంది బీడీ కార్మికులకు ఇస్తూ ఉన్నాం. నాకు ఇంకొక మాట, మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, గణేష్ గుప్తా గారు, కవిత వీళ్ళందరూ కూడా నాకు చెప్తా ఉన్నారు చాలా రోజుల నుంచి. నిర్మల్ పోతే అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి కూడా చెప్పినాడు, బీడీ కార్మికులకు మీరు 2014 వరకు కటాఫ్ డేట్ పెట్టినారు, ఆ తర్వాత కూడా కొంతమంది కొత్త బీడీ కార్మికులు వచ్చినారు, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పినారు. మీ అందరు కూడా నేను హామీ ఇస్తా ఉన్నా, ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త బీడీ కార్మికులందరికీ కూడా పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఓన్లీ బీడీ కార్మికులే కాదు, ఆ బీడీలో పనిచేసే ఠేకేదారులకు కానీ ప్యాకేజ్ వర్కర్స్కి కానీ వాళ్ళకు కూడా ఇలా కొంత ఉపాధి కల్పిస్తూ ఉన్నాం, వాళ్ళకు కూడా సహాయం చేస్తూ ఉన్నాం. పేద సాధల గురించి బ్రహ్మాండంగా పట్టించుకొని చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ విషయం మీకు అందరికి కూడా తెలుసు. పేదల సంక్షేమంలో పెన్షన్ల విషయం కావచ్చు, మీరు కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. 2014లో మేమంతా బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ పోయే ముందు అందరం కూర్చొని ఉన్నాం. నేను అడిగిన కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఉండ్రి ఆ కమిటీలో, ఎన్నికల ప్రణాళిక ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తూ ఉన్నాం. నేను అడిగిన మనం పెన్షన్లు ఎందుకు ఇస్తామండి అని అడిగిన నేను, అసలు ఎందుకు ఇవ్వాలి పెన్షన్ ప్రభుత్వం? 70 రూపాయలు, 40 రూపాయలు, 200 రూపాయలు, 200 రూపాయలు పెన్షన్ ఎందుకు ఇస్తాం మనం? ఎవరు చెప్తలేరు. నన్ను వాళ్ళు అడిగినారు మీ ఉద్దేశం ఏం సార్ అని. నేనన్నా పెన్షన్ ఎవరికి ఇస్తాం? ఇబ్బంది ఉన్న వాళ్ళకే ఇస్తాం, కాబట్టి వాళ్లకు రెండు పూటల కడుపు నిండా తినేటువంటి పరిస్థితి ఉండాలి. పప్పు పులుసో కావచ్చు, బిర్యానీ తినకుండా మంచిదే, కానీ పప్పు పులుసో రెండు పూటలు తినే పరిస్థితి ఉండాలని చెప్పినాం. వాళ్ళందరు లెక్కలు తీసి ఉప్పుకింత, సీతపండుకింత, పప్పుకింత అని లెక్కబెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళకన్నా మీరు కుసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. స్టార్టింగ్లో 1000 రూపాయలు పెట్టుకున్నాం, ఆ తర్వాత సంపద పెంచి దాన్ని 2000 రూపాయలు చేసినాం. మేము మొన్ననే ప్రకటించిన ఆల్ పెన్షన్దారులందరికీ కూడా 5016 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం, మీ అందరు తెలియజేస్తూ ఉన్నా. ఈ రకంగా పేదల సంక్షేమంలో ఇండియాలోనే 1 స్టేట్. పేదింటి ఆడపిల్లల పెళ్లి షాదీ ముబారక్ పెట్టుకున్నాం, కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నాం. ఎక్కడైతే ఆడపిల్లల పెళ్లి అవుతుందో చాలా ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి భారం అవుతుంది, ఎంతో ఉన్నంతలో కొంత ఆదుకోవాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు రావాలని చెప్పి మైనార్టీ సోదరుల కోసం షాదీ ముబారక్, మిగతా వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం. అది కూడా లక్షలాది మందికి ఇస్తూ ఉన్నాం, వద్దనకుండా ఇస్తూ ఉన్నాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతూ ఉన్నాం, అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉన్నాం. ప్రతి స్కీమ్లో అందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. బియ్యం ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా, ఏ విషయం చూసినా కూడా అందరినీ కలుపుకొని పోతూ ఉన్నాం, అన్ని మతాల వాళ్ళని సమానంగా చూస్తూ ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, తెలంగాణ కల్చర్ గంగా జమున తహజీబ్, హిందూ ముస్లింలు సోదరులా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికే ఒక ఉదాహరణలాగా మనం ఉంటాం. గత 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా మతం లేదు, కల్లోలం లేదు, కర్ఫ్యూ లేదు, బ్రహ్మాండంగా శాంతిగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతూ ఉన్నాం. ల్యాండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని పోతూ ఉన్నాం. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేది, గణేష్ గుప్తా లాంటి మంచి వ్యక్తి గెలిస్తే మీకు చాలా లాభం జరుగుతుంది. ఆయన గణేష్ గుప్తా మీ అందరికీ తెలుసు పేదవాడు కాదు, ఆయన నిరుపేదవాడు కాదు, ఆయనకున్న వ్యాపారాలు వదిలిపెట్టి వీలైనంత వరకు నా పట్టణానికి సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే వాళ్ళకు ప్రజల డబ్బులు అవసరం లేదు, కాబట్టి నిస్వార్థంగా పనిచేసే గణేష్ గుప్తా లాంటి వ్యక్తులు గెలిస్తే మనకు చాలా లాభం జరుగుతుంది, పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది. నిజామాబాద్ స్థాయికి తగ్గట్టుగా ఇందూరు కళాభారతి వస్తూ ఉంది, మీ అందరి ఆశీర్వచనంతో మీరు గణేష్ గుప్తాను గెలిపియండి, నేనే వచ్చి స్వయంగా దాన్ని ఇనాగరేషన్ చేస్తా,
ఒక పెద్ద కానుకలాగా ఇస్తానని మనవి చేస్తా ఉన్నా నిజామాబాద్ షహర్ కే यहाँ के असेंबली हलके के जितने भी हमारे मुसलमान बुजुर्ग भाई बहन हैं, मैं आप तमाम लोगों को सलाम करता हूँ। आपसे अदबन गुजारिश करता हूँ कि आप बीआरएस पार्टी का तायीद कीजिए, बीआरएस पार्टी का ताउन कीजिए, गणेश गुप्ता को यहाँ से जिताइए। मैं इसीलिए ये बात कहता हूँ, जब तेलंगाना रियासत के लिए हम लोग लड़ रहे थे, हम लोग जद्दोजहद कर रहे थे, कई बार मैं यहाँ पे आया, निज़ामाबाद शहर में भी कई जलसाओं में मेरा तकरीर भी हुआ। उन दिनों मैं कह रहा था, हमारे जंग में, तेलंगाना के जंग में नेकी है, नीयत है, इंसाफ है, अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है। और अल्लाह का करम हुआ और अल्लाह का करम हुआ हमको तेलंगाना रियासत हासिल हुआ। अल्लाह के करम से हम बहुत बड़ा तरक्की भी किए, हम लोग आगे बढ़ रहे। पर कैपिटा इनकम जो होता है हिंदुस्तान में, हमारा रैंक, अभी हमारे सुरेश रेड्डी साहब एमपी साहब मेरे से जिक्र कर रहे थे, जब हेलीकॉप्टर उतर के आ रहे थे तो मेरे से बात कर रहे थे, जब हम रियासत बने थे हमारा दर्जा 19वां 20वां दर्जा था। आज मैं फख्र से कहता हूँ, आप लोगों के दुआ से जिस अंदाज में तेलंगाना का तरक्की हुआ, यहाँ का इकोनॉमी बढ़ गया और हिंदुस्तान में पर कैपिटा इनकम में तेलंगाना नंबर वन रियासत है, बड़े बड़े राज्यों को भी छोड़ के। और जैसे जैसे हमारे पास पैसे आ रहे, वैसे हम गरीबों में, आवाम में तकसीम कर रहे, कई कार्यक्रम के जरिए, कई लोगों के लिए कार्यक्रम लिए, माइनॉरिटी वेलफेयर के लिए हम कितने सारे कार्यक्रम लिए आप देखते हैं। हम मंदिर भी बनाते हैं, मस्जिद भी बनाते हैं, हमें कोई शक नहीं है। जिस प्रकार का काम करते हैं, ईदगाहों का, दरगाहों का भी हम लोग देखभाल करते हैं, बाज़ाब्ता सरकारी खजाने से पैसे भी मंजूर करते हैं। यह हमारी नीयत है, जो कि तेलंगाना एक गुलदस्ता है, सभी को साथ लेके चलना है, बिल्कुल एकदम सभी अच्छा रहे तो, सभी के चेहरे पे हंसी मुस्कान रहे तो ही ये अच्छा तेलंगाना है, ये तरक्की कहलाएगा। इसलिए बिना किसी मजहब व मिल्लत के हम सभी लोगों को एक नज़र से देखते हैं।